బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ ఎంపీపీ రాములు పార్టీని వీడి బీజేపీలో చేరితే తాజాగా మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీని వీడారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి ఎంపీగా గెలిచారు. ఆవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. అంతకుముందు పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచిన నేత వెంకటేష్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పినట్టయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో కొందరు బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో పాటు ఇతరత్ర కారణాలు కూడా నేతలు ఇతర పార్టీల్లో చేరడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రెండంకెల స్థానాల్లో ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే కమలదళం బీఆర్ఎస్ నేతలకు వలవేస్తోంది. గులాబీ పార్టీలో అసంతృప్త నేతలకు ఆ కమలదళం గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ గూటికి చేరారు. చూద్దాం మరి ఎన్నికల లోపు ఎంతమంది బీజేపీలో చేరతారో.